క్రైస్తవ్యానికి క్రీస్తు కంటే, క్రైస్తవ్యం కంటే డినామినేషన్కి ప్రాముఖ్యత ఎక్కువైపోయిన రోజుల్లో మనం ఉన్నాం. ఈజ్ ఎ గుడ్ క్రిస్టియన్ బటే కమిటెడ్ టు లూథరన్. అతను ఒక మంచి క్రైస్తవుడు కానీ లూథరన్ సంఘానికి కట్టుబడి ఉన్నాడు. అతను ఒక మంచి విశ్వాసి కాకపోతే ఒక బ్రదరన్ సంఘానికి కట్టుబడి ఉన్నాడు. మీకు విషయం తెలుసా? మార్టిన్ లూథర్ గారి ప్రశ్న ఏంటో తెలుసా? చాలామంది మీరు ఎవరండి అంటే మేము లూథరన్స్ అంటారు. అలాంటి వారికి లూథరన్ గారు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? వై డూ యూ కాల్ యువర్ సెల్ఫ్ లూథరన్స్? మీరు ఎందుకు లూథరన్ అని చెప్పుకుంటున్నారు? డిడ్ లూథర్ డైడ్ ఫర్ యూ? మీకోసం లూథర్ చనిపోయాడా? కాల్ యువర్ సెల్ఫ్ క్రిస్టియన్స్ బికాస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ. మీరు క్రైస్తవులను పిలుచుకోండి. మీకోసం చనిపోయింది క్రీస్తు, మీకోసం సిలువలో ప్రాణాన్ని పోసింది క్రీస్తు. ఇవి స్వయంగా లూథరన్ గారు చెబుతున్న మాటలు. ఈరోజు ఇవి కేవలం లూథరన్ సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. ఈ మాటలు అన్ని సంఘాలకే వర్తిస్తాయి, అన్ని డినామినేషన్లకే వర్తిస్తాయి. ఈ మాటలు ఒక బాప్తిస్ట్ సంఘానికి వర్తిస్తాయి, ఈ మాటలు ఒక బ్రదరన్ సంఘానికి వర్తిస్తాయి, ఈ మాట భక్త సింగ్ ఒక ఎల్ఈఎఫ్ అన్ని సంఘాలకు వర్తిస్తాయి. అన్ని డినామినేషన్లకి ఒకే ఒక ప్రమాణం ఉండాలి. అది ఈరోజు మనకు కావాలి. క్రైస్తవుడిగా ఒకే బైబిల్ కలిగిన మనందరం, క్రైస్తవుడిగా ఇన్ని సంఘాలలో విశ్వాసంలో వృద్ధి చెందుతున్న మనకి ఒకే ఒక ప్రమాణం ఉండాలి. క్రీస్తు శకం 4వ శతాబ్దం తర్వాత క్రైస్తవ్యం కల్తీ అయిపోయింది. రోమన్ చేతిలోనికి క్రైస్తవులు వెళ్ళిన తర్వాత రోమిల సంస్కృతిని అంతా క్రైస్తవులోనికి తెచ్చిపెట్టేశారు. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే ఈ సర్వలోకాన్ని మనలోనికి తెచ్చేసుకున్నాం. అదే ఈరోజు నా ప్రశ్న. క్రైస్తవ సంఘాన్ని ఈ రోమన్ క్యాథలిజం గుప్పెట్ల నుంచి, ఈ క్రైస్తవ సంఘాన్ని రోమన్ క్యాథలిజం సంఖ్యల నుంచి విడిపించడానికి మార్టిన్ లూథర్ మొదలుకొని ఈ రిఫార్మర్స్ అందరూ ఎంతో కష్టపడి వారి ప్రాణాలను సైతం ఒడ్డి కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. ఆ ప్రమాణాలు ఈరోజు మన క్రైస్తవ సంఘాలలో లేవు కాబట్టే, ఆ ప్రమాణాలు ఈరోజు మనకు అర్థం కాలేదు కాబట్టే మనలోని ప్రత్యేకత, క్రైస్తవుని ప్రత్యేకత ఎక్కడ మిగిలిపోయింది? ఒక డిసెంబర్ మాసంలోనో, ఒక లెంట డేస్లోనో, ఒక 31st రోజునో కనబడుతుంది. అసలు ఏమిటా ప్రమాణాలు? ఆ రోజున రోమన్ క్యాథలిజం నుంచి వాక్యానుసారమైన సంఘాన్ని వేరు చేయడానికి, వాక్యానుసారమైన సంఘాన్ని సంస్కరించడానికి వారు ప్రాణాలే అర్పించేశారు. ఏమిటి వారు పెట్టుకున్న ప్రమాణాలు? అవేంటంటే 5 ప్రమాణాలు. ఈ ప్రమాణాలకు ముందు వారు ఏం పెట్టుకున్నారో తెలుసా? లాటిన్ భాషలో సోలా అని చేర్చారు. దానికి అర్థం కేవలం, ఓన్లీ. ఈ 5 ప్రమాణాలకి 5 పంచ ప్రమాణాలు వారు నిర్దేశించారు. 5 కేవలాలు నిర్దేశించారు. ఎందుకు వీటిని పాటించాలంటే, క్రైస్తవ్యం క్రీస్తు ప్రేమను ప్రతిబింబించాలంటే, క్రైస్తవ్యం సంస్కరింపబడాలంటే, క్రైస్తవ్యం ఏ ఉద్దేశంతో పుట్టిందో అలా బ్రతకాలంటే, బ్రతికి బట్టగట్టాలంటే, అసలు సిసలైన ఈ క్రైస్తవ్యం నిలదొక్కుకోవాలంటే ఈ 5 ప్రమాణాలు చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ 5 ప్రమాణాల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడదలిచాను. అందులో మొదటిది, ఈ 5 మూల స్తంభాలు మనకి ఈ క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ ప్రత్యేకతకు చాలా అవసరం. మొదటి మూల స్తంభం అయిన ఓన్లీ స్క్రిప్చర్స్, కేవలం లేఖనాలు. ఎందుకు ఓన్లీ లేఖనాలని వారు నిర్దేశించారంటే, రోమన్ క్యాథలిజంలో వాళ్ళు పోపుని బైబిల్ కంటే పైన పెట్టుకున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, పోపు చెప్పిన మాటల్లో బైబిల్ని అర్థం చేసుకోవాలి, పోపు చెప్పిన మాటల వెలుగుల్లో బైబిల్ని అర్థం చేసుకోవాలి. అంటే వారిని ఎవరిని ప్రామాణికంగా పెట్టుకున్నారు? బైబిల్ని కాదు, పోపుని ప్రామాణికంగా పెట్టుకున్నారు. పోపు ఏం చెప్తే ఆ ప్రకారం క్రైస్తవ సమాజం నడుచుకోవాలన్నమాట. అలాంటి సమయంలో దానికి వ్యతిరేకంగా మొట్టమొదటి తిరుగుబాటు చేశాడు డాక్టర్ మార్టిన్ లూథర్.
ఒకప్పటి రోమన్ క్యాథలిక్ మాంక్ ఎంతటి నిష్ఠాగరిష్టమైనటువంటి ఉద్యమం లేపాడంటే వాక్యానికి ఖచ్చితంగా లోబడాలనేటువంటి ఒక ఉద్యమాన్ని లేపాడు. ఆయన ఉద్యమం చేస్తున్న సమయంలో, ఆయన ఉద్యమం చివరి దశలోనికి వచ్చినప్పుడు కావాలంటే మీరు మార్టిన్ లూథర్ గారి జీవిత చరిత్ర తెలుసుకోండి. ఆయన ఉద్యమం చేస్తున్న చివరి దశలో 1522 ఆ ప్రాంతంలో ఒక కమిటీ ఏర్పడింది. ఒక రాజుతో కూడిన కమిటీ ఏర్పడింది. అప్పుడు ఆ రాజు అన్నాడు, మార్టిన్ లూథర్ నువ్వు మార్చుకోవాలయ్యా, నువ్వు సమాజానికి వ్యతిరేకంగా ఉన్నావు, ఈ ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉందని చెప్పినప్పుడు, నువ్వు మార్చుకోవాలని చెప్పినప్పుడు ఆ మార్టిన్ లూథర్ గారు ఏమన్నారు తెలుసా? వాక్యం చేత పట్టబడిన నా మనస్సాక్షికి నేను విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు, అంత శ్రేష్టం కాదు, నాకు క్షేమం కాదన్నాడు. చివరి దాకా నిలబడ్డాడు, పోరాటం చేశాడు. అప్పుడే పుట్టింది సంస్కరణ, రిఫార్మేషన్ పుట్టింది ఆ రోజున. అయితే మళ్ళీ ఎప్పుడైతే క్రైస్తవ్యానికి, క్రీస్తుకు, వాక్యానికి పట్టం కట్టడం మానేశామో, మరలా నాటి దుస్థితి నేటి దుస్థితికి దిగజారిపోయింది క్రైస్తవ్యం. మన జీవితాల్లో మళ్ళీ ఎప్పుడైతే క్రీస్తుని ప్రాథమికంగా ప్రామాణికంగా పెట్టుకోలేకపోయామో, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోకి చేరిపోయింది క్రైస్తవ్యం. దేవుడేమో సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే, సర్వ సృష్టిని, సర్వలోకాన్ని, లోకంలో ఉన్న మర్యాదల్ని మనలోనికి తెచ్చిపెట్టేసుకున్నాం. ఏమండి ఈరోజు సంఘాల్లోకి తెచ్చుకున్నది ఏంటి చెప్పండి? క్రైస్తవ మర్యాద, లోక మర్యాదని తెచ్చిపెట్టేసుకున్నాం. క్రైస్తవుల్లో ఎంతమందిని వాస్తులు చూడట్లే చెప్పండి. సంఘ పాస్టర్ గారే వాస్తు చూపించుకుంటున్నారు. ఈరోజు మన సంఘాల్లో ఎంతమంది కులాన్ని చూడట్లే చెప్పండి. కులమే రాజ్యం ఏళ్తున్న సంఘాలు ఉన్నాయి ఈ రోజుల్లో. దేవుడు మనల్ని చూసి ఇష్టపడతాడా చెప్పండి? ఈరోజు ఇలాంటి సంఘాలను చూసి, ఇలాంటి క్రైస్తవులను చూసి దేవుడు బాధపడుతున్నాడు. క్రైస్తవ్యానికి క్రీస్తు అనే పేరు లేకపోతే క్రైస్తవ్యం లేదు. ఈరోజు క్రీస్తు అనే శబ్దానికి అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు అనే శబ్దం నుంచి పుట్టుకొచ్చిందే క్రైస్తవ్యం. పౌలు చెప్పాడు లోక మర్యాదను అనుసరించకండని. కానీ ఈరోజు పెళ్ళిళ్ళలో లోక మర్యాద, మంచి రోజులు చూసుకుంటున్న వారు లేరా చెప్పండి? క్రైస్తవ బిడ్డలే పెళ్ళిళ్ళలో మంచి రోజులు చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. లేబులేమో క్రైస్తవుని, తత్వమేమో అన్నిన్ని. లేబుల్ మారితే సరిపోతుందా? పదార్థం మారనక్కర్లేదా? లేబుల్ మారితే సరిపోతుందా? లోన మెటీరియల్ మారక్కర్లేదా?